मंजूर पोलवरम प्रोजेक्ट पूर्ति दम्मू धैर्यम केवलम केसीआर के तेलंगाना मंत्री मल्लारेड्डी आंध्रालो बीआरएस पार्टी रावाल आयन अलिपिरि कालनडकन मार्गं गुंडा तिरुमल की चेरुकुन्नारु। रेपु वैकुंठ एकादशि संदर्भंगा మల్లారెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు। అలిపిరి నడక మార్గం గుండా తిరుమలకు చేరుకున్న మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రవంచన మొదలైందని ఆయన చెప్పారు। దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఆలోచనలో పడ్డారని చెప్పిన ఆయన సీఎం కేసీఆర్ కొద్దిమందితో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం 20 సంవత్సరాల్లో చరిత్ర సృష్టించారని కొనియాడారు। టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు। రాజకీయ నాయకులు విశ్లేషకులు గాని ఆలోచనలో పడ్డారని తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీగా మార్చారని చెప్పారు। ఇక బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రాల్లో మంచి ఆదరణ వస్తుందని త్వరలో వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలు పెట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారన్నారు। ఏపీ తెలంగాణలు రెండు ఒకేసారి విడిపోయాయని ఏపీని కూడా తెలంగాణలాగా అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారని ఏపీకి చెందిన 30% ప్రజలు హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పిన ఆయన తెలంగాణలో ఉండే ఏపీ ప్రజలంతా తెలంగాణ అభివృద్ధిని చూస్తూనే ఉన్నారన్నారు। ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని కేంద్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చి 9 ఏళ్లు గడుస్తుందని విమర్శించారు। విభజనలో రకరకాల హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, స్పెషల్ స్టేటస్ మాటను మర్చిపోయిందని ఆరోపించారు। బీఆర్ఎస్ పార్టీ ఏపీలో వస్తే విభజనలో ఇచ్చిన హామీలు కేసీఆర్ రాకతోనే పూర్తవుతాయన్నారు। కేవలం 3 ఏళ్ల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేశారని కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దమ్ము ధైర్యం కేవలం కేసీఆర్కే ఉందన్నారు। రాబోయే ఎన్నికల్లో ఆంధ్రాలో 170 సీట్లకు 170 సీట్లు అభ్యర్థులను నిలబెడతామని, ప్రజల ఆదరణ వస్తుందని భావిస్తున్నామని, ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకున్నా అందుకే కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తెలియజేశారు। Thank you।
బిఆర్ఎస్ పార్టీ తరఫున మొక్కుబడి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడుకొండలవాడని మొక్కుకున్నా దానికి తోడే ఈ రోజు మెట్లెక్కి మెట్ల ద్వారా మొత్తం ఇక్కడ పైకి ఎక్కిన దానికి తోడు ఇప్పుడు పోయి గుండు కొట్టించుకొని రేపు రాత్రికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ ఏడుకొండలవాడని కూడా దర్శనం చేసుకుంటా ఏది ఏమైనా మా సీఎం కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ పెట్టిండు తప్పకుండా బిఆర్ఎస్ పార్టీది ప్రపంచనం నడుస్తుంది ఇప్పటికే చుట్టుపక్కల రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ భారతదేశంలో 28 రాష్ట్రాలలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచనలో పడ్డారు ఎందుకంటే సీఎం కేసీఆర్ గారు ఒక కొద్ది మంది తోటే టిఆర్ఎస్ పార్టీ పెట్టి 20 సంవత్సరాల చరిత్ర సృష్టించిండు అదే మాదిరిగా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్గా మార్చి భారతదేశం అంతా కూడా 2024 ఎలక్షన్లో కూడా పోదామని ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ప్రతినిధులు కానీ విశ్లేషకులు కానీ పెద్ద పెద్దలు కూడా అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ ఏ రకంగా ఆలోచన అభివృద్ధి చెందింది తాగునీరు కానీ సాగునీరు కానీ దళిత బంధు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా కళ్యాణ లక్ష్మి కానీ ఆసర పింఛన్లు కానీ ఇవన్నీ కూడా దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తారని ఒక ఆలోచనతోటి బిఆర్ఎస్ పార్టీగా మార్చిండు తప్పకుండా మేధావులు జేసి స్టూడెంట్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్నది మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ పెద్ద ఎత్తున కొద్ది రోజులలోనే అక్కడ కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ మీటింగ్లు కూడా పెట్టబోతున్నాడు మా సీఎం కేసీఆర్ గారు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం మనం మన తెలంగాణ రెండు ఒకసారి విడిపోయినాయి తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది తాగునీరు కానీ కరెంటులో కానీ ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి చెందింది ఇక్కడ కూడా ఆ రకంగానే అభివృద్ధి చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాలో ఒక 30% మన హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ఇక్కడ ఏదైతే అభివృద్ధి చెందిందో ఆ రకంగా అది కూడా అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్టు ఇప్పటిదాకా కంప్లీట్ కాలేదు కేంద్రం చేస్తా అని చెప్పింది 8-9 ఏళ్ళు అవుతుంది ఇప్పటిదాకా వాళ్ళు చేయలేదు విభజనలో రకరకాలుగా హామీలు ఇచ్చిండ్రు స్పెషల్ స్టేటస్ అన్నారు ఇప్పటిదాకా కూడా ఏమి ఇవ్వలే ఇవన్నీ కూడా ఇక్కడ జేఎస్సి స్టూడెంట్స్ కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇక్కడ సంఘాలు టీచర్స్ కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ రకరకాల అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇక్కడ ఇవన్నీ కూడా విభజనలో ఏమైతే హామీలు ఇచ్చిండ్రో కేంద్రం అవన్నీ కూడా సీఎం కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది ఏదైతే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిండో 3 సంవత్సరాలలో అదే మాదిరిగా పోలవరం కూడా కేంద్రం ఇచ్చినా ఇవ్వకుండా కంప్లీట్ చేసే దమ్ము ధైర్యం శక్తి ఏకైక సీఎం మన సీఎం కేసీఆర్ గారి దగ్గర ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా ఇక్కడ ఆంధ్రలో కానీ అన్ని 175 సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తప్పకుండా నిలబెడతాం తప్పకుండా ప్రజల ప్రజలది ఆదరణ వస్తుంది తప్పకుండా అన్ని కూడా గెలుస్తాం తప్పకుండా అన్ని కూడా సాధిస్తాం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుని ప్రకటించే ఆలోచన ఉన్నారు దాని గురించి అవన్నీ కూడా మా సీఎం మా ప్రెసిడెంట్ చేస్తాడు అవన్నీ మా సీఎం కేసీఆర్ గారు చేస్తారు నేనైతే ఆ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో కూడా రావాలని మొక్కుబడి మొక్కుతున్నా దానికోసమే ఈ మెట్లెక్కుతున్నాను